सो अरविंद गारु वच्चाक लास्ट लो ग्रूप पिक्चर पेट्टुकुंदामंडि बट बिफोर दैट साई राजेश गारिनि मात्लाडवाल्सिनगा रिक्वेस्ट चेस्तुन्नाम చాలా మాట్లాడదాం అనుకున్నా కానీ అరవింద్ గారిని ముందు కూర్చోబెట్టుకొని టైం చేయలేను. ఈ సినిమాకి చాలామంది ప్రాణం పెట్టి పనిచేశారు. ఎక్కడి నుంచి ఇంతమంది ఓన్లీ టెక్నీషియన్స్ గురించి మాత్రం చెప్పేసి ఆపేస్తాను, లైక్ నేను టైం లేదు కాబట్టి. ఈ సినిమాకి వీళ్ళు ఎవరైనా ఒప్పుకోవాల్సింది, ఒక్క పాట ఉంటే చాలు సినిమా ఫేట్ మారిపోద్దని అందరికీ తెలుసు ఆ విషయం. ఒకే ఒక్క పాట ఉంటే, నాకు 6 పాటలు ఇచ్చాడు విజయ్ బుల్గారి. థ్యాంక్ యూ విజయ్. ఆ ఆరు పాటలు సెలెక్ట్ చేసుకోవడానికి నేను ఒక 200 ట్యూన్లు రిజెక్ట్ చేసింటాను. 200 ట్యూన్లు రిజెక్ట్ చేశారంటే అవి బాగలేక కాదు, చాలా అద్భుతమైన ట్యూన్లు. నా సినిమాకి పనికిరావు కాబట్టి నేను తీసుకోలేదు, కానీ అతను ఇప్పుడు అతను డేట్ లేకపోయినా ఏం లేకపోయినా నా దగ్గర ఇంకా 150 గొప్ప పాటలు ఉన్నాయి అతనివి. అంటే నేను ఒక కన్ఫ్యూజన్, మాస్టర్ కూడా నాకు చాలా తెలుసు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉందో లేదో కూడా నాకు తెలియదు, అంత కన్ఫ్యూజన్ నాకు. ప్రతి సాంగ్ చెప్పటం ఇది ఇంపార్టెంట్ అంట, ఇది దీని తర్వాత నువ్వు తర్వాత ఏం చేసినా పర్లేదు ఇది బాగా చేయంట, అది అయిపోయిన తర్వాత ముందేం చేసావో మర్చిపో ఇదే ఇంపార్టెంట్ అంట. సో ఇలా కొన్ని 3 సంవత్సరాలు ఎన్ని గంటలు స్పెండ్ చేసాము లెక్కలేదు. అండ్ అవన్నీ ఒక ఎత్తు, ఒక 1-1.5 మంత్ నుంచి ఇద్దరం నిద్ర లేదు, పని చేస్తూనే ఉన్నాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద పని చేసి నిన్న పొద్దున 6 గంటలకి క్యూబులకు వెళ్ళినప్పుడు కార్యక్రమంత ఇంటి తీసుకెళ్ళనే గుండె నిండా అట్లా బరువు అనిపించింది. విజయ్ థ్యాంక్ యూ సో మచ్. విజయ్ నా చాలా మామూలు పబ్లిసిటీకి చాలా కష్టపడతాను నేను సినిమాను లేపటానికి, నువ్వు అంత కష్టపడకుండా ఇచ్చేసావు, థ్యాంక్ యూ. అందరూ చాలామంది అంటారు డైరెక్టర్ కొట్టించుకున్నాడు ఏంటిది గుండె అని కొట్టడం, మనం చెప్తాం సీన్ అంతే, సెలెక్ట్ చేసుకుంటాం అంతే, నాకేమీ రాదు మ్యూజిక్ అడుగుతా అంత సిచ్యువేషన్. నాకు ఇట్లా కాదు, నాకు ఇళయరాజా అంటే పిచ్చి కాబట్టి నాకు ఇలాంటి పాట కావాలి, ఇలా కావాలి ఇలా కావాలి అని చెప్తాను అంతే. విజయ్ అట్లీస్ట్ ఇండస్ట్రీ ఇప్పటికైనా నీ ఫ్లాప్ సినిమాలు చూసి నేను జడ్జ్ చేయకూడదు, కానీ బేబీ నువ్వు ఆల్రెడీ యువర్ ఎ స్టార్, గట్టికి కొట్టు, సౌండ్ వినపడాలి ఇక్కడ నుంచి నీ పేరు అంతే. బాలరెడ్డి గారు పైకి రావాలి, మా డిఓపి గారు. నాకు ఏమీ తెలియని డిపార్ట్మెంట్లో మా డిఓపి ఒకటి, నాకు ఫస్ట్ ప్రేమిస్తున్న సాంగ్ చూపించినప్పుడు అరవింద్ గారికి గీతార్స్లో చూపించినప్పుడు ఎవరు ఈ కెమెరామెన్ ఇంత బాగా తీశారు అని అడిగారు. ఆయన 30 సినిమాలు చేశారు, ఒక్క హిట్ కూడా లేదు, 31వ సినిమా బేబీ. బహుశా బాలరెడ్డి కాకుండా బాల మురుగన్ సంథింగ్ ఏదైనా పెట్టుకోవాలని ఉంటే ఈ పాటికి పెద్ద కెమెరామెన్ అయిపోయి ఉండేవాళ్ళేమో. సో పేరు మార్చుకుంటే బెటర్ ఏమో. నేను గర్వంగా చెప్తాను, కాన్ఫిడెంట్గా చెప్తాను, ఇండియాలో ఒక టాప్ 10 సినిమాటోగ్రాఫర్స్ తీస్తే ఆయన పేరు ఉంటుంది. బేబీలో ఒక సోల్ ఉంటుంది, అది మ్యూజిక్ డైరెక్టర్ కెమెరామెన్లు సృష్టించిన సోల్ అంతే. నేను కథ మాత్రమే చెప్పాను, వాళ్ళిద్దరూ కన్ను చెవి అంత బ్రిలియంట్గా ఇచ్చారు. థ్యాంక్ యూ బాలరెడ్డి సార్, చాలా చాలా హర్ట్ చేసి ఉంటా మొండితనంతో భరించినందుకు థ్యాంక్ యూ. నేను డిఏ కూడా చూడలేదు అంటే టైం లేక, నమ్మేసిన ముంచేసి ఉంటారు అనుకుంటున్నా. ఓకే థ్యాంక్ యూ. నాకు మొన్న ఏదో ఒక చిన్న ఇష్యూ వచ్చిందనమాట, బేసిక్గా నాకు ఇష్యూలు వస్తూనే ఉంటాయి. నా కోపంతో వెళ్ళి మా అసోసియేషన్కి వెళ్ళి
ఇంకా అక్కడ అరుస్తున్నారు ఇట్లా 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 అరుస్తున్నారు. అంటే మాకు అక్కడ మా ప్రెసిడెంట్ అన్నారన్నమాట, యాక్చువల్గా నీకు నీ నేచర్లో అన్న ఈ ఆవేశం ఉండాలి, లేదా నీ వెనకాల బన్నీవాస్ అన్న ఉన్నాడని ధైర్యం అన్నా ఉండాలని. అంటే సార్ వాసు గారి గురించి చెప్పాలంటే ఇంకా సరిపోదు. సంభవం నాకు కూడా సబ్ కాన్షియస్లో ఎక్కడో బన్నీవాస్ గారు ఫోన్ కాల్ అవేలా ఉన్నారండి. అంటే మీరు ఎత్తని రోజుకు ఎత్తని ఒక 500-600 కాల్స్లో వాళ్ళకి తెలుసు మీ వాల్యూ, మీ ఫోన్ కాల్ వాల్యూ. నువ్వు బన్నీ నాకు చేసి నేను చేస్తే లిఫ్ట్ చేస్తారని అనే పొగరాయి ఉండొచ్చు. ఈ సినిమా కథ వాసు గారికి చెప్పాను. నా ముందు నుంచి కొబ్బరిమట్ట కలర్ ఫోటో ఏదైనా సరే ఒక సినిమాని ప్రేమించి ప్రాణంగా నిలబడతారు ఆయన, ఫ్రెండ్స్ కోసం నిలబడతారు, ఈ బేబీ కోసం కూడా అంతే నిలబడ్డారు. థ్యాంక్ యూ సార్. అండ్ మారుతి గారు, నేను నా ఫస్ట్ సినిమా సార్ అయిపో ఫినిష్ చేసేస్తా సార్, మళ్ళీ ఆపర్చునిటీ రాదు సార్. యా మారుతి గారు, హృదయకాలే మాకు సినిమా తీసి నేను ఓ ట్రైలర్ రిలీజ్ చేశాను, ఆయన సినిమా తీసేసాను అనుకున్నారు యాక్చువల్లీ, అది పెద్ద సెన్సేషన్ అయిపోయింది. తీసేసి నన్ను ఆఫీస్కి పిలిచారన్నమాట. అప్పుడు మారుతి గారు ఒక స్టార్ డైరెక్టర్ పిలిచి సూపర్ సినిమా తీసావు ఎంత వద్ద ఇది అన్నారు. అని ఒక బడ్జెట్ చెప్తే ఫస్ట్ అసలు ఎవడు ఏంటి తెలీదు, ఒక పెద్ద అమౌంట్ నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు. నా జీవితంలో ఎప్పుడు చూడలే అకౌంట్, అది ఇదిగో నేను పార్ట్నర్ దీంట్లో అని చెప్పి కొబ్బరిమట్టలో ఒక డీప్ షీట్లో ఉంటే బయటపడేశారు. కలర్ ఫోటో, ఇప్పుడు బేబీ, సినిమా అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆయనే చూశారు, ఫస్ట్ ప్రేక్షకుడు ఆయనే. నాకు ఎక్కడో కొడుతోంది, ఫస్ట్ హాఫ్ చూపించాను. ఫస్ట్ నేను నాకు చూపించడం ఇష్టం లేదు, మా ఎస్కేఎన్ ప్రెజర్ వల్ల చూపించాను. ఎందుకంటే ఎక్కడికో మారుతి గారు స్టార్ డైరెక్టర్ అయిపోయారు, పెద్ద సినిమాలు చేస్తున్నారు, ఆయనకి గుర్తుంటుందా ఇంకా ఈ రోజుల్లో ప్రేమిస్తున్న బస్ స్టాప్లో ఉన్న ఎమోషన్స్ గుర్తుంటాయా లేదా నాకు తెలీదు. నేను ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత గీతాశ్లకి వెళ్ళగానే హగ్ చేసుకున్నాడు, ఎరగొట్టాడు డార్లింగ్ అన్నారు సార్. అప్పటి నుంచి ఆయన ఎడిటింగ్ రూమ్లో ఉంటారు, డిఏలో ఉంటారు, డీటీఎస్లో ఉంటారు, నేను చేసిన తప్పులు కరెక్ట్ చేస్తూనే ఉన్నారు. నేను హ్యాపీగా ఆయన ఇన్పుట్స్ తీసుకున్నా, చేశా, వర్క్ చేశా. ఈ సినిమా మారుతి గారితో పాటు నన్ను నిజంగా కరెక్ట్ చేసిన రవి, ఈరోజు రాలేదు, రైటర్ రవి, రవి నంబూరి, ఇద్దరు నువ్వు చేసిన మిస్టేక్స్ ఇవి, దీన్ని ఎలా కరెక్ట్ చేసుకుంటావో చేసుకో అని వాళ్ళు రాసి నన్ను కరెక్ట్ చేసి ఈరోజు బేబీ ఇలా వచ్చింది. అంటే రీజన్ మారుతి గారు, రవి, మేజర్ క్రెడిట్ ఇస్తాను. మా ఎస్కేఎన్ ఎలివేషన్లు అక్కడ ఇచ్చేసాను ఆల్రెడీ లాస్ట్ ట్రైలర్ ఈవెంట్లో. అండ్ వాంట్ విప్లవ్ బ్రదర్, ఎక్కడ విప్లవ్ పైకి రావాలి. యా మా ఎడిటరు, నేను తీసిన ఫుటేజ్ గురించి చెప్తే రేపు ఆర్టికల్స్ అవే వస్తాయి కాబట్టి నేను చెప్పను, చెప్పట్లేదు సార్. అంత ఫుటేజ్ చూస్తే అసలు ఇది ఉంటుంది. విప్లవ్, ఈ సినిమా ఎడిటింగ్ రూమ్లో తయారు చేయబడింది, షూటింగ్లో జరగలేదు, ఎడిటింగ్ రూమ్లో ఈ సినిమా తయారు చేయబడింది, అది విప్లవ్ వల్లే జరిగింది. మా ప్రొడ్యూసర్ చాలా గట్టిగా చప్పట్లు కొడుతున్నాడు. యా విప్లవ్ ఒక ఆర్ట్, ఎడిటింగ్ అనేది ఒక హిడెన్ ఆర్ట్, ఎవరికీ తెలియదు. విప్లవ్ ఏం చేశాడంటే ఎవరికీ తెలియదు. బేబీ హిట్ అయిన తర్వాత నాకు తెలుస్తుంది, మా టీంకి తెలుస్తుంది. అండ్ నా ఎడిటరే కాదు, నాకు ఒక గ్రేట్ ఫ్రెండ్ అయినాడు. థ్యాంక్ యూ సో మచ్ విప్లవ్. ఆర్ట్ డైరెక్టర్ అండ్ విజయ్ పులాకి, ఐమ్ సో సారీ ఫర్, నేను ఒక 6 మినిట్స్ సింగిల్ షార్ట్ సాంగ్ తీసిన, అది లెంత్ వల్ల తీసేయాల్సి వచ్చింది. 6 మినిట్స్ సింగిల్ షార్ట్ సాంగ్, 6 నెలలు మా ఆనందని కష్టపెట్టి డ్యాన్స్ చేయించి ఎడిటింగ్లో అంటే ఎమోషన్ వర్కౌట్ అవ్వగలని తీసేశాను నేను. సారీ విజయ్, మర్చిపోయాను. అండ్ ఒక ఈ 2 నెలలు నేను నిద్రపోలేదు, నేను ఎవరిని ఉండమనలేదు, కానీ నేను లోపల వర్క్ చేస్తుంటే నాతో పాటు నిద్ర మేల్కొన్న మా ధీరజ్,
ధీరజ్ థ్యాంక్ యూ. అండ్ నా డైరెక్షన్ టీమ్, మా సారథి గారు, శివ, వినయ్, హరీష్, బిటు, ఎవ్రీవన్, అందరూ కష్టపడి పనిచేశారు సినిమాకి. సినిమాకి ప్రాణం పెట్టి అందరూ పనిచేస్తూనే ఉన్నారు. యాక్టర్స్, సీత, కుసుమ, మౌనిక, మొత్తం అసలు టెక్నీషియన్స్, ఎవ్రీవన్ లైక్ ఎంత ప్రాణం పెట్టి పనిచేశారు. ఫైనల్లీ 14వ తారీఖు సినిమా వస్తుంది. ఈ సినిమా, మా సినిమా పోస్టర్లు అయిన వాళ్ళు, టీజర్లు పెట్టిన వాళ్ళు కూడా లెంత్ పెట్టి, లెంత్ గురించి ట్వీట్లు వేసి హ్యాపీగా ఫీల్ అయినట్టున్నారు కొంతమంది. అండ్ ఈ సినిమా ఎంత లెంత్ ఉన్నా చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది, మిమ్మల్ని పరిగెడుతుంది, పరిగెడుతూ సినిమా తీసుకెళ్తుంది. నాది ప్రామిస్ అందులో, నో డౌట్. బేబీ ఒక స్పెషల్ ఫిలిం, ఖచ్చితంగా చూసి బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, సాయి రాజేష్ గారు. అండ్ ఇప్పుడు ఎస్కేఎన్ గారు మాట్లాడతారు. ఎస్కేఎన్ గారు, ధీరజ్ కాస్త మొహమాట పడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్